आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। कौमी योम दस्तूर हिंद के मुनासिबत से जिला महबूब नगर मुस्तखर के अदालत के हाथे में जिले लीगल सर्विस अथॉरिटी की निगरानी में एक तकरीब का इनेकाद अमल में लाई गई। इस तकरीब में जिले चीफ जस्टिस प्रेमावती ने बतौर मेहमान खसूसी की हैसियत से शिरकत करते हुए अपनी मुखातिबत में कहा कि आज कौमी योम दस्तूर मनाया जाना खुश आइंद बात है। उन्होंने कहा कि यही वो दस्तूर है जो मुल्क के सभी तबकात को इनके जायज हक फराहम करता है। ये दस्तूर की ही खूबसूरती है कि आज मुल्क में सभी तबकात एक दूसरे का एहतराम करते हुए अपने मजहब पर चलते हुए जिंदगी बसर करते हैं। प्रेमावती ने कहा कि ये दस्तूर एक या दो दिन में तैयार करदा दस्तूर नहीं बल्कि एक मुस्तकिल मेहनत और कोशिश के बाद तैयार किया गया है। ज़रूरत है इस दस्तूर को बचाए रखने की। ब्यूरो रिपोर्ट सिटी इंडिया न्यूज। गुड मॉर्निंग एंड हैप्पी कॉन्स्टिट्यूशन डे एंड आल्सो कॉलेज नेशनल लॉ डे दी मनाता की दिस सो आई होप ऑन दिस प्रोग्राम इज अ कोर्स ऑफ आवर फादर ऑफ कॉन्स्टिट्यूशन डॉक्टर Mr. Ambedkar Garu. The Constitution is not a mere lawyers and documents. It is a vehicle of life and its spirit is always the spirit of age. Constitution anedi general ga andar concept endante the lawyers ka sambandhinchi aapko sambandhinchina oka document adi vaadane valukostundi ani anukune akokala unnaru. బట్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రతి ఒక్క సిటిజన్ ఆఫ్ ఇండియా అందరికీ కూడా ముఖ్యంగా మనం ఇంట్లో అంటే హిందువులు అయితే భగవద్గీత మహాభారత సదస్సు అయితే కనుక వాళ్ళైతే పురాణ్ కానీ క్రిస్టియన్స్ వాళ్ళు బైబిల్ ఏ విధంగా మనము ఇంట్లో పెట్టుకొని అది పూజించడానికి మనం లాగిస్తాము ఆ విధంగా అందరు కూడా ఏ మతం వాళ్ళైనా కూడా మన ఇండియన్స్ అందరు కూడా పూజించదగ్గ డాక్యుమెంట్ అంటే కాన్స్టిట్యూషన్. మత భేదాలు కానీ కుల భేదాలు కానీ ఏవి కూడా దీనికి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ రైట్స్ గవర్నమెంట్ డ్యూటీస్ ఇండివిజువల్ డ్యూటీస్ కానీ ఇండివిజువల్ రైట్స్ కానీ అన్నిటి గురించి కూడా మనకి అది ఒక వన్ ఆర్ టూ డేస్ లో ఫ్రేమ్ అయినది కాదు. మనకు మనకందరికి తెలుసు మన ఇండియా దాదాపు 200 సంవత్సరాలు పరదేశీయుల ఆధీనంలో ఉండి పాలించబడి చాలా ఎన్నో కష్టాలకు వచ్చి స్వాతంత్రం అనేది లేకుండా ఆ విధంగా మనకు వీటిని 200 సంవత్సరాలు అనుభవించిన ఆ బాధలన్నింటినీ కూడా ఎప్పుడైతే స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం వస్తుంది ఇంకా మనకు అన్న తరుణంలో ఏ విధంగా మన భారతదేశాన్ని నడిపించాలి ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని సందర్భాలు ఇన్ని రకాల మనుషులు ఉన్న దేశాన్ని ఒక్క దాడి మీద తీసుకెళ్ళాలి అని అంటే అలా వేసాడు ఒక్క రోజులో ఏదో ఒక రూల్ ఫ్రేమ్ చేసి కానీ ఆర్టికల్స్ ఫ్రేమ్ చేసి కానీ రన్ చేయలేము దాని గురించి. కాబట్టి దానికి ఒక పెద్ద టీమ్ అంటే డాక్టర్ బిఆర్ గారు బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఎంతో మంది సభ్యులతో కూడిన టీం ఏర్పాటు చేసి 2 సంవత్సరాల పాటు దాని గురించి స్టడీ చేసి దేశ విదేశాలకు తిరిగి రూపొందించిన డాక్యుమెంట్ ఇన్నింటిని బ్యాలెన్స్ చేస్తూ మన ఇండియాని నడిపించదగ్గ డాక్యుమెంట్ కాబట్టి మనందరికీ కూడా పూజింపదగ్గ డాక్యుమెంట్ ప్రతి ఒక్కరు మనం ఇంట్లో పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్. దేవుడి ఫోటో ఉందా లేదా అన్నది కాదు పక్కన పెట్టిన ఈ డాక్యుమెంట్ ఉంటే మనకి మెయిన్. స్టూడెంట్స్ దీని గురించి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తే ఆ డాక్యుమెంట్లో ఏముంది అనేది తెలిస్తే వాళ్ళ రైట్స్ కానీ లయబిలిటీస్ కానీ వాటి గురించి అవగాహన వచ్చింది అని అంటే
మేళాలు కానీ గోళాలు కానీ జరిగే ఆస్కారాన్ని మనము ఫస్ట్ ఆదిలోనే అంతం చేసిన వాళ్ళం అవుతాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు అవేర్నెస్ కల్పించండి వీటి గురించి ఇంట్లో వాళ్ళకి కూడా. మనం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తుంటే ఇంట్లో వాళ్ళ పక్కన వాళ్ళకి మన చుట్టాలకి వాళ్ళకి అందరికీ చెప్తుంటారు. ఆ విధంగా మనం ఇన్ఫార్మల్ గా కూడా మెసేజ్ పాస్ చేస్తా ఉంటాం.